ప్రైజ్ లార్డ్ మెందుకి దేవునామన వందనాలు బోనరా. ఈరోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ చేతి నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. యెషయా గ్రంథం 49:2. ప్రేమ బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ యెషయా అంటున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రేమ బిడ్డలారా, దేవుడిని నమ్మిన నిన్ను దేవుడు తన చేతి నీడలో దాచి ఉంచుతాడు. కానీ నీవు శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి నేను చెయ్యి దాటి వెళ్ళిపోయానేమో, దేవుడు నాకు సహాయం చేయడేమో అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఆయన అంటున్నాడు, నా చేతి నీడలో నిన్ను దాచి ఉన్నానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రేమిడారా, భయపడక దేవుణ్ణి వెంబడించు. భయపడక ప్రభునందే విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ప్రభులోనే ఉండడానికి ఇష్టపడు. ప్రభు తప్పక నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఆయన చేతి నీడలో నువ్వు ఉన్నావనే విషయాన్ని మర్చిపోకు. కోడి తన రెక్కల చాటున ఏ రీతిగైతే తన పిల్లల్ని కాచి కాపాడుతుందో, అదే రీతిగా మన దేవుడు కూడా అదే రీతిగా నిన్ను కాచి కాపాడుతూ ఉన్నాడు. నిన్ను రక్షించేది ఆయనే, నిన్ను పోషించేది ఆయనని, అక్కర తీర్చేది ఆయనే. అలాంటి దేవుణ్ణి వెంబడించి ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేస్తావని నేనైతే కోరుకుంటున్నా, నా దేవుడు కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. నీవు కూడా అదే రీతిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడే, మీకు లెక్కలేని స్తోత్రం. నైనా ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాట్లాడారు అయ్యా. మీరు నైనా నా చేతిలో దాచి ఉంచాను, నా చేతి నీడలో దాచి ఉంచాను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే ప్రభువా, నీ బిడ్డలను ఆ రీతిగా కాచి కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు. ఇంకా మీరు దీవించండి, ఆశ్రవదించండి, రక్షించండి, మేలుతో నింపండి, బలపరచండి. వారి అవసరతలు అక్కర్లు ప్రతిదీ మీరు తీర్చండి. ఏ విషయం కోసమైతే కన్నీళ్ళు విడిచిన బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క ప్రార్థన నెరవేర్చండి. నీ కృపా కనిక్రమ చేత నింపమని, ఈ వాగ్దానాన్ని తప్పక వారి జీవితాల్లో నెరవేర్పు కలుగుచ్చమని అయ్యా మీకు వందనాలు. ఏమిడైతే ఇంకా నేను నీలో ఎదగాలని ఆశపడుతున్నారో వారిని ఉదయకాల సమయంలో నీ ఆశీస్సులతో నింపమని ఏసయ్య నామంలో అడిగిపెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమిడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే విధముగా అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీరు అనేకులను బలపరిచిన వారు అవుతారు, అనేకులను ప్రభు వైపు తిప్పిన వారు అవుతారు. ప్రేమిడిన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.